రక్షణ కల్పించడంలో ముందు అడుగు వేసి మమ్మల్ని కాపాడతారన్న నమ్మకాన్ని మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ నమ్మకం మాకు సంపూర్ణంగా ఉంది కాబట్టి ఈ రోజు మహిళలంతా చెప్పిన విషయాలు వాళ్ళ ఆవేదన జగన్ గారికి మేము చెప్పాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు చట్టాలు ఉన్నాయి, శిక్షలు వేస్తున్నారు, కానీ అవి సత్వరమే జరగట్లేదు అధ్యక్ష. దానికోసమే నేరస్తుడు అనే వాడికి భయం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే నిర్భయ ఘటనే దానికి ఉదాహరణ అధ్యక్ష. నిర్భయ ఘటన ఎంత భయంకరంగా జరిగింది అంటే ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి అలా రేప్ చేసే వాళ్ళకి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం కింద అరెస్ట్ చేసేంత పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే నిర్భయని రేప్ చేసిన వాళ్ళని ఇంతవరకు శిక్షించలేదు అధ్యక్ష. అలాంటప్పుడు ఆ చట్టాన్ని చూసి నేరస్తుడు ఏ విధంగా భయపడతాడు అధ్యక్ష, ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. అందుకే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్గా మారాలి. ఏ రాష్ట్రంలోనైనా ఆడపిల్లకి భయం వేస్తే ఆంధ్రప్రదేశ్ లో మనకి రక్షణ కలుగుతుంది, అక్కడికి వెళ్ళి దాక్కోవాలి అని మన దగ్గరికి వచ్చే పరిస్థితి జగనన్న కల్పిస్తారని నమ్ముతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష నిన్న జరిగిన ఇన్సిడెంట్ నాకు చాలా బాధేసింది అధ్యక్ష. హ్యూమన్ రైట్స్ అని ఒకటి ఉంది అధ్యక్ష, ఐదేళ్ళు ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు ఆడపిల్లల్ని రేప్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు మనుషులుగా కనిపించరు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ గా కనిపించరు, వాళ్ళకున్న రైట్స్ గురించి వీళ్ళకి తెలియదు. మన దిశ సంఘటన జరిగినప్పుడు కనీసం ఆ మానవుల హక్కుల సంఘం ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించి ఒక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది, అవి చేయలేదు. కానీ ఆమెని రేప్ చేసి చంపి కాల్చిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఈరోజు పెద్ద ఎత్తున అరుస్తున్నారు. అంటే నేరస్తులకి మాత్రమే మానవ హక్కులు ఉన్నాయా, ఆడవాళ్ళకి మానవ హక్కులు లేవా, పిల్లలకి మానవ హక్కులు లేవా అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ఆడవాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసిన వారి తీరుని కూడా సీరియస్ గా ఖండిస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, చరిత్రలోనే రెండు చోట్ల నుంచొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఆయన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, రేప్ చేసిన వాళ్ళని ఉరితీయడం ఏంటి, రెండు పెత్తం దెబ్బలు కొడితే చాలు అంటున్నాడు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, గతంలో ఏం జరిగిందని ఆయన రివాల్వర్ ఎత్తుకొని రోడ్లోకి వచ్చాడో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా అక్కని అవమానిస్తే వాళ్ళు చంపాలనిపించిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది కూడా మనం విన్నాం అధ్యక్ష. అంటే మీ ఇంట్లో వాళ్ళకి రోజా గారు అమ్మా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అమ్మా ఒక్క నిమిషం. సరే అది ఆక్షేపణీయమా ఏమిటనేది పక్కన పెడితే సభలో లేని వ్యక్తుల కోసం ఇక్కడ ప్రస్తావన సార్ వాళ్ళ పార్టీ తరఫున ఆయన ద్వారా చెప్తున్నాం అధ్యక్ష. రైట్, రేపటి నుంచి ఇప్పుడు ఈవినింగ్ 6 గంటల తర్వాత సార్ ఏం మాట్లాడతారా అని ఇప్పటి వరకు టీవీల ముందు కూర్చోనటువంటి వైఎస్సీపీ నాయకులు 6 తర్వాత ఖచ్చితంగా టీవీ ముందు కూర్చుంటారు. రేపు ప్రజల కోసం ఇదే, రైతుల కోసం ఇదే పెట్టకపోయినా, వాళ్ళ కోసం మీడియా ఇది పెట్టకపోయినా, ఖచ్చితంగా కళ్యాణ్ గారిని కౌంటర్ చేయడానికి, ఆయన గురించి మాట్లాడడానికి చాలా రకమైన మాటలు మాట్లాడతారు. సో దానికి అన్ని మనం రెడీగా ఉన్నాం, దానికి ఏం భయం లేదు. కానీ మన అధినాయకుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనలో చాలా ఉంది, మన జన సైనికుల్లో. అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, కళ్యాణ్ గారి గురించి సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్న అక్క రోజక్క నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటే ఒకటే బలే, పెళ్లి చేసుకోకుండా ఎంత మంది ఉన్న భార్య లెక్క రారా అక్క. మా కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు వెనకాల మేమందరం ఉన్న విషయం మర్చిపోకండి. అలాగే సూట్ కేసులు బాబాయ్ మీరు కూడా జాగ్రత్త. మీ
చాలా జాగ్రత్తగా ట్వీట్ చేయండి. మీ ట్వీట్ కి దిగ సమాధానం చెప్పడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినట్టు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.